తన విశ్వ రూపాన్ని చూపిస్తుంది. మరో వేరియంట్ ఆర్ ఫ్యాక్టర్ రూపంలో థర్డ్ వేవ్ కరోనా ఉధృతి పలు రాష్ట్రాలతో పాటు హైదరాబాద్లో సైతం ప్రతాపాన్ని చూపిస్తుంది. మరోపక్క భద్రాద్రి కొత్తగూడెంలో కొత్త కేసులు నమోదవుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ చందు మరిన్ని వివరాలు అందిస్తారు. మీద పూర్తిగా కావాల్సినటువంటి ఏదైతే ఎక్విప్మెంట్స్ కావచ్చు, కావాల్సినటువంటి చర్యలు కావచ్చు చేపట్టేటువంటి వాతావరణం చేయాలి, దాని మీద అవగాహన తీసుకురావాలనేటువంటి. ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు కరోనా మహమ్మారితో, ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు. దీనికి సంబంధించి ప్రభుత్వాలు ఇట్లు ప్రజలు కూడా ఏది చేయాలన్నా కూడా ఒక వాతావరణం ఒక సమిష్టి కృషితోనే మాత్రమే దీన్ని అరికట్టవచ్చు అనేది ఒక పరిస్థితులు అయితే ప్రేక్షకులు చెప్తున్నటువంటి పరిస్థితులు. దీని మీద ఆరోగ్య శాఖ కూడా ఎన్నో రకాలుగా సూచనలు చేస్తున్నప్పటికీ ఈ ప్రభావం అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ మధ్యకాలంలో చూసుకుంటే హాస్పిటల్ అయితే ఈ కరోనా మహమ్మారి ఉధృతతో ఎక్కడికక్కడ నిండిపోతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం ప్రైవేటు కాకుండా అన్ని హాస్పిటల్లు కూడా నిండిపోయేటువంటి వాతావరణం ఉంది. దీంట్లోనే కొంతమంది ఏదైతే జబ్బుల బారిన పడేటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు కూడా లక్షలలో కూడా డబ్బుని వెదజల్లి వాడ ప్రాణాలు కాపాడుకోవడానికి కూడా పాటలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నో రకాలుగా అంటే వాళ్ళ కుటుంబాలు కూడా చిందరమైనటువంటి పరిస్థితి అయితే మనకు ఈ పెండమిక్ సిచ్యువేషన్లో మనకు కనిపించినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద పూర్తిగా అసలు ఏం జరుగుతుంది ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్థానికులు మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి ఇంక మరిన్ని కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రస్తుతం అయితే పెండమిక్ సిచ్యువేషన్ కొనసాగుతూ ఉంది, కరోనా మహమ్మారి విజృంభణ ఇంకా కొనసాగుతుంది, మనకు ఆ వాతావరణం కూడా కనబడుతూ ఉంది. దీని మీద ఎట్లా మీరు ఎట్లా చూస్తారు, ఏంటి మీ సమస్యలు ఎట్లా ఏంటి పరిస్థితి? గత 2 సంవత్సరాల నుంచి మనం చూసుకుంటుంటే కరోనా మహమ్మారితో చాలామంది ప్రజలు చనిపోవడంతో పాటు అలాగే నిరుపేద కుటుంబాలు రోడ్డున పడ్డ పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉంది. అలాగే మనం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడు ప్రస్తుతం మొదటి అయిపోయి రెండోది అయిపోయి ఇప్పుడు ప్రస్తుతం 3వది ఆర్ ఫ్యాక్ట్ అని చెప్పేసి కొత్తగా రావడం మొదలవుతుంది. దీనివల్ల అసలు ప్రజలు ఇంకా భయపడే పరిస్థితుల్లో ఉన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్ మరియు నిరుపేద కుటుంబాలకి వాళ్ళు ప్రతి 10 రోజులకు ఒకసారి హెల్త్ క్యాంప్ పెట్టేసి ఎవరికి కరోనా ఉంది ఎవరికి కరోనా లేదు అని చెప్పేసి తెలుసుకోవాలి. అలాగే కాకుండా నిరుపేద కుటుంబాలు చూసుకుంటే ఇప్పుడు ఉన్నవారు ఉంటారు, కొంత ఆర్థికంగా ఉన్నవారు చూయించుకుంటున్నారు, లేని వారి పరిస్థితి ఏంది. అలాగే వాళ్ళు లేని వారి పరిస్థితి కనుక చూస్తున్నారైతే వాళ్ళు అలాగే కరోనాతో ఉండడంతో పాటు వాళ్ళు అలాగే చనిపోవడం జరుగుతుంది. అలాగే వాళ్ళని కూడా పట్టించుకొని ప్రత్యేక హెల్త్ కేంద్రాలు అలాగే జిల్లాలోనే ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రజల తరపున కోరుకుంటున్నాను ప్రభుత్వానికి. ప్రస్తుతానికి చూడవచ్చు ఇది ఆర్ ఫ్యాక్ట్ అనేది కూడా మనం ఇప్పుడు మనకు ఇప్పుడైతే కనబడుతున్నటువంటిది. ఇప్పుడైతే ముందుగా ఇది బయటకు వస్తున్నటువంటి వాతావరణం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే దీని మీద ఏంటంటే మన దేశ రాష్ట్రంలో కూడా ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో అయితే కేరళ కావచ్చు, తర్వాత ఇంకొన్ని మధ్యప్రదేశ్ కావచ్చు, కొన్ని రాష్ట్రాల్లో ఇది ఇప్పటికే రూపొందడం చెంది కరోనా నుంచి ఇది ఒక కొత్త వైరస్గా ఆర్ ఫ్యాక్ట్ అనేది బయటకు వచ్చినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం ఉంది. దీని మీద ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, ప్రభుత్వాలు కూడా దీని మీద ప్రతిష్టమైనటువంటి చర్యలు తీసుకునే దిశగా అడుగులేయాలి అని చెప్పి కొంతమంది కోరుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కరోనా పెండమిక్ సిచ్యువేషన్లో ఈ కరోనా అనేది ఇట్లా రూపాంతరం చెంది రకరకాల ప్రజల యొక్క జీవితాలతో ఒక అతలకుతలం చేస్తున్నటువంటి వాతావరణం అయితే ఉన్నటువంటి పరిస్థితి. గత 2 సంవత్సరాల నుంచి కూడా ఇది ఉత్పన్నం అవుతూనే ఉన్నది. దీని మీద ప్రభుత్వాలు కావచ్చు, ఆరోగ్య శాఖ కావచ్చు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఇది ఇంకా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ప్రస్తుతం అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నటువంటి వాతావరణం అందరి నుంచి వస్తున్నటువంటి సూచన. కెమెరామెన్ రాజుతో చందు ప్రైమ్ 9 న్యూస్.